హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ సివప్రసాద్ తాళపల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసిందంటే షాహీ ఇంటీరియర్స్ వారిది. ఒక హౌస్ కి అయితే కనుక ఇంటీరియర్ మొత్తం అంతా కూడా డిజైనింగ్ చేయడం అయితే అయిపోయింది. అదేనండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంట్లో ఎలా ఉందనేది ఈ వీడియో. ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే కనుక నేను షాహీ ఇంటీరియర్స్ వాళ్ళది ఆల్రెడీ ఒక మేకింగ్ వీడియో అయితే చేశానమాట. ఆ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే, సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళే ముందు ఇక రైట్ సైడ్ చూడండి, షూర్యాక్ ఎలా ఉందో. షూర్యాక్ కావచ్చు, అంతా కూడా యూపీవీసీ తయారు చేస్తారనమాట. సో లోపలికి వెళ్దాము. లోపలికి వస్తే మనకి స్టార్టింగ్లోనే హాలు. సో హాల్ చూస్తే కనుక మీరు లైటింగ్ చూడండి ఎంత బాగుందో. స్టార్టింగ్లోనే హాల్లోకి మనం ఎంటర్ అయితే కనుక బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. ఈ టీవీ యూనిట్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఎంతో స్పేసియస్గా అయితే ఉంది. హాల్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక డబల్ బార్డర్ అయితే వేశారనమాట ఫినిషింగ్ ఇల్లు. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా షోకేజ్ అనమాట, ఏమైనా సరే పెట్టుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి గార్డ్ సంబంధించి అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట, లైటింగ్ కావచ్చు. సో చాలా అయితే కనుక వీళ్ళు నీట్గా డిజైన్ చేశారు. మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ వీడియోలో కూడా చూసింటారు కదా మీరు, ఆ ఫొటోస్ వీళ్ళకి చూపిస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా అలాంటి డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ వస్తుంది ఇక్కడ. బట్ ఇంకా కొత్త ఇల్లు కదా, ఇంకా కొద్దిగా అయితే కనుక వర్క్ పెండింగ్లో ఉంది. బట్ ఇంటీరియర్ అయితే మాత్రం చేసేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా యూపీవీ షీట్ ఇది. సో ఇదేంటంటే మనకు చెదులు పట్టదు, వాటర్ పడినా ఏం కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఒకవేళ ఏదైనా డిస్ట్రాయ్ అయినా కూడా, అంటే లైక్ అగ్గి పెట్టినా కూడా ఇది ఎక్కువసేపు అయితే కాలేదన్నమాట. సో అంత ప్రూఫ్ అయితే ఉంది ఇది, వాటర్ ప్రూఫ్ ప్లస్ ఫైర్ ప్రూఫ్. అందులో మాత్రం బెస్ట్ అనమాట ఇది షాహీ ఇంటీరియర్స్, మన అనంతపూర్లోనే ఉంది. సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న వీళ్ళ సర్వీస్ని కూడా మీరు ఉపయోగించుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు హాల్లో ఈ పక్క కూడా, ఇదంతా కూడా పార్టీషన్. సో ఇలాంటివన్నీ మనం ఇంటర్వ్యూస్లో మంచి సినిమాలో అయితే చూస్తాము, బట్ ఇప్పుడు మనకి అనంతపూర్లోనే చేశారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు గ్రీనరీ ప్లస్ గోల్డ్ కోటింగ్తో ఇదంతా కూడా పార్టీషన్ సంబంధించి. హాల్లో ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా చేసుకుంటే కనుక, ఈ బర్త్డే పార్టీస్ కానీ, సో ఇట్లా బాగుంటుంది గాయస్. సో అసలు ఇమాజిన్ చేసుకోండి, ఇదంతా కూడా చాలా తక్కువ రేట్లోనే చేశారు ఇల్లు. మరీ ఎక్కువ కాస్టింగ్ కాదు, రీజనబుల్లోనే వెళ్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఏసీ ఉంది, ఏసీ కాంబినేషన్ తగ్గట్టుగా ఏసీ అనమాట. సో అంతా కూడా యూపీవీసీనే వీళ్ళు ఇస్తున్నారు. ఇది వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ. అండ్ చాలామందికి ఇది ఎంతో యూస్ఫుల్ అనమాట. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్. అందులో బాగానే చేస్తున్నాను, అప్పుడు ఫస్ట్ వీడియో చేశాను, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది కూడా చూడొచ్చు మీరు, ఈ కట్టను ఎంత బాగా చేసుకున్నారు అనేది. ఇలా ఓపెన్ చేస్తే మనకి డైనింగ్ వస్తుంది అనమాట, డైనింగ్. సో ఇక్కడ కూడా అంత యూపీవీసీ సింక్ కావచ్చు, ఇక్కడంతా కూడా గ్లాసెస్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా లోపలికి వెళ్తే కనుక మన కిచెన్ వస్తుంది. లైటింగ్ కూడా అంతే కనుక, పైన కూడా చూస్తే కనుక అంత నీట్గా అయితే డిజైన్ చేశారు. సో మన కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది లేడీస్కి బాగా ఇష్టం, అందులో బాగానే కబోర్డ్స్ అనమాట. సో ఇదంతా కూడా యూపీవీసీనే. సో చూడవచ్చు మొత్తం అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి యూస్ఫుల్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా అంతే. ఇప్పుడు ఈ కిచెన్ ఇలా ఉంది కాబట్టి ఇలా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. మీకు నచ్చిన డిజైన్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు వీళ్ళకి ఫోటో పెడితే కనుక అది గూగుల్లో అయినా లేకుంటే ఇంకా ఏదైనా మీరు సీరియల్లో చూసినా సరే అలాంటి సెట్ కావాలని కూడా వీళ్ళు చేసిస్తారు, అందులో నో డౌట్. ఇంకా వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి, నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మిగతా కనుక బెస్ట్ క్యాటలాగ్స్ అయితే మీరు చూస్తారు. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే స్టార్టింగ్లో మీరు ఎంట్రన్స్లో హాల్ చూశారు, తర్వాత కిచెన్ చూశారు,
ఆ డైనింగ్ కూడా చూసారు అంతకుముందే. ఇప్పుడు వచ్చేసి ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను, సో లోపలికి వెళ్దాం. లోపలికి వస్తే చూడొచ్చు గైస్ ఎంతో నీట్గా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తే కనుక బెడ్రూమ్ కానీ ముఖ్యంగా పైన చూడండి, పైన అండ్ మెయిన్ వచ్చేసి సెల్ఫ్లు అనమాట. ఇదంతా కూడా యూపీవీసి. ఇదేంటంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ వాటర్ పడినా లేదు ఫైర్ అయినా కూడా బాగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, అంత సేఫ్ అనమాట. అంటే ఎక్కువ కాలిపోకుండా అట్లే ఉండిపోతుంది, అసలు కాలనే కాలేదు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చూపించాను. చూడొచ్చు బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందనేది. అండ్ ఇక్కడ కూర్చోవడానికి కూడా బాగుంది, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా యూపీవీసీనే, సో కూర్చున్నా కూడా ఏం కాలేదు. అండ్ కింద సెల్ఫ్లు ఉంటాయి గైస్, ఇక్కడ సెల్ఫ్లు, సో ఓపెన్ చేయకూడదు. ఇవన్నీ కూడా పైన కింద అంతా కూడా మనం బట్టలు పెట్టుకోవచ్చు, పైన స్టోరేజ్ ఏదైనా బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇదంతా చూడండి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇలాంటి కలర్స్ కూడా అంతే, ఇప్పుడు వీళ్ళకు ఇంటి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. మరి మీ ఇంటికి మీకేం కావాలో ఆ చేయించుకోవచ్చు డిజైన్. ఇది వచ్చేసి అనంతపురం పీపుల్కి బెటర్ చాయిస్, ఇది షాహి ఇంటీరియర్స్ అనమాట. ఇది తప్పకుండా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. బెడ్రూమ్ను డిజైన్ చేసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం గైస్. ఓకే గైస్, ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారు లోపల. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది. సో సింపుల్గా ఇది మాలో డిజైన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు చూడొచ్చు మీరు సెల్ఫ్లు ఎలా ఉన్నాయనేది, చాలా పెద్ద సెల్ఫ్లు అబ్బాయి. ఇట్లా ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ఫ్రీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మన ఇంటిని బట్టి మనము ఇంటిని నీట్గా ఇంటీరియర్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో అందులో షాహి ఇంటీరియర్స్ మాత్రం నెంబర్ వన్ నడుస్తుంది అనంతపురంలో. ఓకేనా, లైటింగ్ చూడండి, లైటింగ్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది, చాలా యూజ్ అనమాట మీకు. ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా వరకు క్యాటలాగ్స్ ఉంటాయి, స్టార్టింగ్లో చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే చూడండి క్యాటలాగ్స్లో ఏముంటాయి అనేది, ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇద్దరితో క్లోజ్ చేస్తూ దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.